హలో వాళ్ళు, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీలో ఎమ్మెల్యేల అభ్యర్థుల ఖరారులో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన చోట అభ్యర్థులను మార్పు చేస్తున్నారు సీఎం జగన్. ఇటు టీడీపీ ఇంకా జనసేన పొత్తులో సీట్ల సర్దుబాటుపై నిర్ణయాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే సీటు రాకపోవడంతో పార్టీ మార్పు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. చెప్పాలంటే సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో సీట్ల మార్పు పైన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో నేరుగా చర్చిస్తున్నారట. భవిష్యత్ అవకాశాలపైన హామీ ఇస్తున్నారట. అందులో భాగంగా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించారట. పిఠాపురం నుంచి కాకినాడ ప్రస్తుత ఎంపీ వంగా గీతను బరిలోకి దింపడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక దీంతో ఎమ్మెల్యే దొరబాబు తన మద్దతుదారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారట. తనకు వైసీపీ నుంచి సీటు దక్కే అవకాశం లేదని స్పష్టం చేశారు. వారు వద్దనుకున్నప్పుడు మన పని మనం చేసుకుందామని అనుచరులకు చెప్పడం ఆసక్తికరంగా మారుతుంది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్తున్నారు. ఎన్నికలకు సిద్ధం కండి అంటూ తన మద్దతుదారులకు దొరబాబు సూచిస్తున్నారట. దీని ద్వారా మరో పార్టీ నుంచి దొరబాబు పోటీకి సిద్ధం అవుతున్నట్లు స్పష్టం అవుతుంది. జనసేన ముఖ్య నేతలతో దొరబాబు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పిఠాపురం సీటు కోసం జనసేన ఇంకా టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ రెండు పార్టీల నుంచి పోటీ కొనసాగుతోంది. చెప్పాలంటే దొరబాబు 2004లో ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2009లో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత ఎంపీ వంగా గీత తిరిగి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు. ఇదే సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారు. ఈ నియోజకవర్గంలో ఆయన ప్రభావం ఉంటుందని అంచనా కూడా వేస్తున్నారు. ఇక ముద్రగడ లేదా ఆయన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా చెబుతూ ఉన్నారు. ఇటు తమ పార్టీ నుంచి ఎవరూ ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశం లేదని వైసీపీ నాయకత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా దొరబాబు ఆలోచన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.